ఢిల్లీ వరకు వినపడేలాగా చెప్పాల్సినటువంటి సందేశం ఏంటంటే, తెలుగు ప్రజలు వాజమ్మలు కాదు, దత్తమ్మలు కాదు, చెమటలు కాదు, చేతకాని వాళ్ళు కాదు, చేతులు కట్టు కూర్చోరు, తిరగబడతారు. ఈ ఉద్యమం ఎంత ఉగ్రంగా జరుగుతుందంటే, తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఒకటిగా ఉంటుంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం లేదు అని ఢిల్లీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే వరకు మన ఉద్యమం ఆగకూడదు. మిత్రులారా, ఉద్యమం కొనసాగాలి. మిత్రులారా, ఈ ఉద్యమం కలిసి ఉండాలి అని జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం నలుగురిని కలుపుకోవాలి అని జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం ప్రేమతో జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో ద్వేషానికి ఎక్కడా చోటు లేదు. మిత్రులారా, మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది విభజనవాదులు, కొంతమంది విద్వేషవాదులు, కొంతమంది క్షుద్ర రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని ముక్కలు ముక్కలుగా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారి మీద మనం ప్రకటిస్తున్నటువంటి యుద్ధం. మిత్రులారా, ఈ ఉద్యమం ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమం కాదు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. మిత్రులారా, ఈ ఉద్యమం తెలంగాణకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ కాదు. ఈ ఉద్యమం తెలంగాణ సమాజానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ, సంగ్రామం, యుద్ధం, పోరు కాదు. మిత్రులారా, ఇది కేవలం రాష్ట్రాన్ని చీల్చాలనేటటువంటి వాళ్ళకి, రాష్ట్రాన్ని కలిపి ఉంచాలనేటటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని మనం ప్రేమిస్తున్నాం. మిత్రులారా, అలాగే తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం మనల్ని కూడా ప్రేమిస్తున్నారు. మనకి, తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి ఎక్కడ పంచాయతీ లేదు, ఎక్కడ ఘర్షణ లేదు, ఎక్కడ సంగ్రామం లేదు, ఎక్కడ సంఘర్షణ లేదు. మిత్రులారా, ఇది కేవలం రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచాలి అనేటువంటి సమైక్య వాదానికి. మిత్రులారా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం, ఈ సంఘర్షణ ఒక ప్రాంత ప్రజలకి, మరొక ప్రాంత ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ కాదు, ఉద్యమం కాదు. ఇది తెలుగు ప్రజల భవిష్యత్తు, తెలుగు జాతి భవిష్యత్తు, తెలుగు తల్లి భవిష్యత్తు ఎలా ఉండాలి? కలిసి ఉండాలా, విడిపోవాలా అనే రెండు విరుద్ధమైనటువంటి ఆలోచనల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ. మిత్రులారా, ఈ సంఘర్షణ, ఈ సంగ్రామం తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కొత్తది కాదు. మిత్రులారా, 1969లో విభజన వాదానికి, సమైక్య వాదానికి సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణలో ఏ వాదం గెలిచింది? మిత్రులారా, ఆ సంఘర్షణలో సమైక్యవాదం గెలిచింది. 1972 సంవత్సరంలో విభజన వాదానికి, సమైక్యవాదానికి మళ్లీ సంఘర్షణ జరిగింది, మళ్లీ సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో, ఆ యుద్ధంలో ఏ వాదం గెలిచింది? మిత్రులారా, సమైక్యవాదం గెలిచింది. మిత్రులారా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో విభజన వాదానికి, సమైక్యవాదానికి జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలో సమైక్యవాదం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది.
మిత్రులారా రాష్ట్రాన్ని విభజిద్దాము అనేటటువంటి కొన్ని స్వార్థ శక్తులు తెలంగాణ ప్రాంతంలో మనం చేసేటటువంటి ఈ శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతారు మిత్రులారా వారు చెప్తున్నారు మేము 10 12 సంవత్సరాలుగా చాలా శాంతియుతంగా ఉద్యమం చేసాము అనేటటువంటి మాటలు చెప్తున్నారు మిత్రులారా వారు ఎంత శాంతియుతమైనటువంటి ఉద్యమం చేశారో ఎలాంటి శాంతియుతమైనటువంటి ఉద్యమం చేశారో మీకు నేను సెలవిస్తాను మేము రాష్ట్రం విడిపోవడానికి తెరాస ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ప్రాతిపదిక లేని ఉద్యమం కట్టుకథల ఉద్యమం అబద్ధాల ఉద్యమం అసత్యాల ఉద్యమం వర్గీకరణ ఉద్యమం అపోహల ఉద్యమం అని ఒక పుస్తకాన్ని తీసుకొస్తే ఆ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టెలివిజన్ లో చూసి మా ఇల్లు కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది హైదరాబాద్ లో మా ఇంటి మీదకి ఒక 100 మంది తెలంగాణ న్యాయవాదుల జేఈసీ వారు వచ్చి ఒక 100 మంది తెలంగాణ న్యాయవాదుల జేఈసీ వారు మా ఇంటి మీదకి వచ్చి చాలా శాంతియుతంగా రాళ్ళేసి కొట్టారు మిత్రులారా చాలా శాంతియుతంగా రాళ్ళేసి కొట్టారు మేము తెలంగాణలో సమైక్యవాదం ఉంది తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ లక్షలాది మంది కోట్లాది మంది రాష్ట్రం ఒకటిగా ఉండాలి అని కోరుకుంటున్నారు మేము తెలంగాణలో సభ పెట్టి దీని మీద రుజువు చేస్తాము మా ఎదురుగుండా వచ్చి మా వాదనలో బలం లేదని మీరు వాదించి నిరూపించగలరా అని మేము సవాల్ విసిరాం మిత్రులారా నేను చేస్తున్నటువంటి ఉద్యమంలో పస లేదు సత్యం లేదు ప్రాతిపదిక లేదు అనేటువంటి మాట మాట్లాడి చెప్తే ఒక మాజీ మంత్రి గారు తెరాస పోలిట్ బ్యూరో సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు నాకు ఫోన్ చేసి రండి మా నియోజకవర్గం రండి వికారాబాద్ రండి మిమ్మల్ని సురక్షితంగా అక్కడ తీసుకెళ్లి ఒక వేదిక వేసి మీ చేత మాట్లాడించి మా వాళ్ళని మీరు ఒప్పించుకుంటారేమో నేను చూస్తాను అన్నారు ఒక సవాల్ విసిరారు మిత్రులారా నేను సిద్ధమయ్యాను నేను వస్తానన్నా ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానల్ ఆఫీస్ ముందు మనం కలుద్దామని ఆయన సవాల్ విసిరితే అక్కడికి వెళ్ళాం మిత్రులారా నేను అక్కడికి వెళ్తే ఆయన కూడా తెచ్చుకున్నటువంటి ఒక 25 మంది గుండాలతోటి నన్ను శాంతియుతంగా కొట్టారు మిత్రులారా శాంతియుత ఉద్యమం అంటే శాంతియుతంగా కొట్టారు మిత్రులారా సాక్షాత్తు మన రాష్ట్ర శాసనసభ ఆవరణలో జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యే గారిని శాంతియుతంగా కొట్టారు మిత్రులారా సిగ్గుచేటు అప్పటి వరకు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఈడ్చి శాంతియుతంగా తన్నారు మిత్రులారా మన తెలుగు వైతాళికులు అనుకుంటున్నటువంటి వారు మన తెలుగు సంస్కృతికి మన తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు అనుకుంటున్నటువంటి విగ్రహాలు ట్యాంక్ బండ్లో ఉంటే వాటిని శాంతియుతంగా ధ్వంసం చేశారు మిత్రులారా ఇది మీరు చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి ఉద్యమం మిత్రులారా మనం ఎప్పుడైనా ఒక బస్సు దగ్గర పెట్టామా ఎప్పుడైనా ఒక రైలు ఆపేవా ఎప్పుడైనా ఎవరినైనా కొట్టావా ఎప్పుడైనా ఎవరినైనా ఒక పల్లెత్తు మాట్లాడలేదు మిత్రులారా ఇది మన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా మనం నలుగురిని కలుపుకోవాలి అనేటటువంటి ఒక ఐకమత్యం ప్రాతిపదికగా సత్యం ప్రాతిపదికగా ప్రేమ ప్రాతిపదికగా మనం చేస్తున్నటువంటి ఉద్యమం మిత్రులారా ఈ ఉద్యమానికి ఆ ఉద్యమానికి ఉన్నటువంటి తేడా ఇది మిత్రులారా
ఇంత బాధ్యతగా మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఇంత బాధ్యతగా మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మనం తిప్పకుండా వెనుతిరగకుండా తగ్గుముఖం పట్టకుండా మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ ఉద్యమం ఎప్పటిదాకా కొనసాగాలి? ఎప్పటిదాకా కొనసాగాలి మిత్రులారా? సమైక్య రాష్ట్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాష్ట్ర విభజన జరగదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ, ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే వరకు ఇది జరగాలి మిత్రులారా. మిత్రులారా, నాకు ఒక కల ఉంది, ఒక కల్పన ఉంది, నాకు ఒక ఆశయం ఉంది. ఈ ఆశయాన్ని సాధించడానికి నా జీవితంలో క్షణం క్షణం తెలుగు తల్లి పాదాలకి సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఆశయాన్ని సాధించడానికి నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని తెలుగు తల్లి పాదాల ముందు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఉద్యమం ఎప్పటి వరకు కొనసాగాలి అంటే మన జాతిని ముక్కలు ముక్కలుగా చేద్దామని కుట్ర పన్నుతున్నటువంటి దొరలు దొరసానులు మన ముందు నుంచుని రెండు చెంపలు వాయించుకుని మీ జోలికి మళ్ళీ రాను మహాప్రభు, తెలుగు జాతిని మేము విభజించుకోము అని తల ఉంచుకుని మనకి క్షమాపణలు చెప్పి మన కాళ్ళు పట్టుకుని మళ్ళీ మీ జోలికి రావని చెప్పే వరకు మన ఈ ఉద్యమం కొనసాగాలి మిత్రులారా. కొనసాగాలా వద్దా మిత్రులారా? కొంతమంది మనకు చెప్తున్నారు మిత్రులారా, ఎందుకయ్యా ఈ కంఠశోష, ఎందుకయ్యా ఈ పులికేక, ఎందుకయ్యా ఈ రకమైనటువంటి బహిరంగ సభలు? రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఒకసారి సోనియా గాంధీ అనుకుందంటే ఇక మళ్ళీ మాట మార్చుకోదని చెప్పినారు మిత్రులారా. మిత్రులారా, బాగా అడిగారు, ఎవరయ్యాను చెప్పడానికి? తెలుగు జాతి ఒకటిగా ఉండాలని నిర్ణయం మాది, ప్రజాశక్తి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ఎవరు మమ్మల్ని వెనక్కి అడుగు వేసేందుకు ఎవరు కూడా దీన్ని ప్రయత్నం చేయలేరు అనేటువంటి మాట నీకు మనం చేస్తున్నాను మిత్రులారా. మిత్రులారా, మనం మన సంకల్పం ఎలాంటిదో, మన బలం ఎలాంటిదో ఒకసారి చూపించాం మిత్రులారా. డిసెంబర్ 9, 2009 కేంద్ర ప్రభుత్వ పక్షాన ఆనాటి హోంమంత్రి చిదంబరం అర్ధరాత్రి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నావు, ఆ విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నావు అని ఒక ప్రకటన చేసినప్పుడు మనం కొదమ సింహాల్లాగా కథల రంగంలోకి దూకేవా లేదా? మనం దూకి ఉద్యమం చేసినప్పుడు ఆ చిదంబరం, ఆ కేంద్ర మంత్రి, ఆ కేంద్ర ప్రభుత్వం 15 రోజులు తిరగకుండా తోక ముచ్చి పారాయణం చింతగించాడా లేదా? మిత్రులారా, ఆ వేళ చేసినటువంటిది ప్రకటన భారత ప్రభుత్వ పక్షాల హోంమంత్రి చేసినటువంటి ప్రకటన. మొన్న వచ్చినటువంటి ప్రకటన కాంగ్రెస్ చోర్ కమిటీ ప్రకటన మిత్రులారా. అప్పుడు వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి చేసినటువంటి ప్రకటన, మొన్న కాంగ్రెస్ చోర్ కమిటీ చేసినటువంటి ప్రకటన, ఈ రెండు పోలిస్తే మొన్న కాంగ్రెస్ చోర్ కమిటీ చేసినటువంటి ప్రకటన మన ఎలంకాల రిపోర్ట్ సమానం. ఇటువంటి ప్రకటనల్ని, ఇటువంటి లేఖల్ని, ఇటువంటి తీర్మానాల్ని, ఇటువంటి వాటిని మనం లెక్క చేయము. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనని అడ్డుకుంటాము, రాష్ట్ర విభజనని జరగనివ్వం మిత్రులారా. మిత్రులారా, మన ప్రజాప్రతినిధుల గురించి మీకు ఒక్క మాట తెలిసారు.